ఎన్ని మందులు వాడినా సంవత్సరాల తరబడి మోకాల నొప్పి తగ్గట్లేదా? మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. ఆర్డర్ ఫ్రీడమ్ వాక్ ఆన్ www.prana.com. ఫోన్ నంబర్ 9009005648. పాలమూరు వాసుల సుదీర్ఘ కళ నెరవేరనుంటాయి. కరువు జిల్లా పాలమూరు దశ మారిపోనుంటాయి. దక్షిణ తెలంగాణ వరప్రదాయంగా నిలిచిపోనున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రెడీగా ఉంటాయి. ఇవాళ సీఎం కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. కరువు నెలపై కృష్ణమ్మ బిరబిరా పరుగులు పెట్టనుంది. దక్షిణ తెలంగాణలోని బీడు భూములను కృష్ణా జలాలు తడిపేయనున్నాయి. 3200 క్యూసెక్ల ఎత్తిపోతల సామర్థ్యం ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో 34 మోటార్లను దశల వారీగా అమర్చనున్నారు. నార్లపూర్ రిజర్వాయర్ పంప్ హౌస్లో 2 మోటార్లు సిద్ధం చేశారు. భూమి అంతర్భాగంలో 74 మీటర్ల ఎత్తు, 250 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పుతో నిర్మించిన పంప్ హౌస్ ద్వారా నార్లపూర్ జలాశయంలోకి నీటిని ఎత్తిపోస్తారు. పంప్ హౌస్ 4 అంతస్తులని మొదటి బాహుబలి మోటార్ స్విచ్ ఆన్ చేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును జాతికి అంకితమిస్తారు సీఎం కేసీఆర్. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో నార్లపూర్ పంప్ హౌస్, కృష్ణాతీరంలోని హెడ్ రెగ్యులేటరీ ఇంటేక్, కొల్లాపూర్ చుట్టుపక్కల పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తులో నిమగ్నమయ్యారు. సీఎం కేసీఆర్ కొల్లాపూర్కు రోడ్డు మార్గంలో వెళతారు. నార్లపూర్లోని ప్రాజెక్టు పంప్ హౌస్ కంట్రోల్ రూమ్ వద్ద పైలాన్ను ఆవిష్కరిస్తారు. ఆ వెంటనే మోటార్ స్విచ్ ఆన్ చేస్తారు. ఆ తర్వాత సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న హెడ్ రెగ్యులేటరీ వద్ద కృష్ణమ్మకు పూజలు నిర్వహిస్తారు. కొల్లాపూర్లోని సింగోటం చౌరస్తా సమీపంలో భారీ బహిరంగ సభలో ప్రజల్ని ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగిస్తారు. 90 TMC కృష్ణాజలాలను వినియోగించుకునేలా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును డిజైన్ చేశారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, నల్లగొండ, రంగారెడ్డి, వికారాబాద్ ఈ 6 జిల్లాల్లోని 12,30,000 ఎకరాలకు సాగునీరు, 1,226 గ్రామాలకు తాగునీరు అందివ్వనుంది. ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి అంచనా వ్యయం 60,000 కోట్లకు చేరే అవకాశం ఉంది. ఒక్కొక్కటి 145 మెగావాట్ల సామర్థ్యం కలిగిన భారీ మోటార్లను ఏర్పాటు చేయడం ప్రపంచంలోనే ప్రథమం. ఏదుల పంప్ హౌస్ వద్ద ఆసియాలోనే అతిపెద్ద భూగర్భ సర్జిపూల్ను భూ ఉపరితలం నుంచి 145 మీటర్ల లోతులో నిర్మించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 2015 అంకురార్పణ జరిగింది. మొత్తం 5 లిఫ్టులు అమర్చారు, 6 జలాశయాలను నిర్మించారు. పంపులను వినియోగించుకునేందుకు 4,700 మెగావాట్ల విద్యుత్ను వినియోగిస్తారు. ఏదుల, వట్టెం జలాశయాల వద్ద పంపుల్ని సిద్ధం చేస్తున్నారు. అక్టోబర్లో కరవెన జలాశయానికి నీళ్లు అందించేలా చకచకా పనులు పూర్తి చేస్తున్నారు.